హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సాసా. ఎలా ఉన్నారందరూ? ఇవాళ ఎగ్లెస్ హనీ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్. చిన్నప్పుడు నేను చాలా కష్టమేమో కష్టమేమో అనుకునేదాన్ని. ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సింది ఫస్ట్ బటర్ 60 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత స్వీట్ అండ్ కండెన్సల్ మిల్క్ హాఫ్ టిన్, టిన్ ఉంటుంది కదా, టిన్లో హాఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇవి బాగా బీట్ చేయాలి ఫస్ట్. ఎగ్లెస్ కేక్ అనేది మనం చాలా విధాలుగా చేసుకోవచ్చు. కండెన్సల్ మిల్క్ వేయకుండా షుగర్ కర్డ్ వేసుకోవచ్చు. ఇప్పుడు కండెన్సల్ మిల్క్ వేసి మిల్క్ కొంచెమే వేసుకొని సోడా ఉంటుంది కదా, డ్రింకింగ్ సోడా, ఏరియేటెడ్ సోడా అంటారు, ప్లెయిన్ సోడా, అది వేసుకోవచ్చు. ఎలాగైనా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎగ్లెస్ కేక్ అనేది. ఇప్పుడు నేను ఈ రకంగా చేస్తున్నాను. కండెన్సల్ మిల్క్ వేసి దీనికి నేను 180 గ్రామ్స్ మైదా అంటారు, ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు, ప్లెయిన్ ఫ్లోర్ ఇది తీసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. అలా కొంచెం సేపు మిక్స్ అయిన తర్వాత 150 ml మిల్క్ తీసుకున్నాను నేను. స్లోగా మిల్క్ యాడ్ చేయాలి మనము. ఒకేసారి వేయకూడదు, కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిల్క్ యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా వచ్చేస్తుంది మిల్క్ మొత్తం యాడ్ చేసిన తర్వాత. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా బీట్ చేయండి, తర్వాత ఆపేయటమే. ఇలా బ్యాటర్ రెడీ అయిపోతుంది కదా, దీన్ని ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ కేక్ ప్యాన్ని డస్టింగ్ చేయాలి. కేక్ ప్యాన్ డస్టింగ్ అంటే ఏం లేదు, ప్యాన్ కట్ చుట్టూతో బటర్ ఈవెన్గా స్ప్రెడ్ అప్లై చేసేసి మైదా పిండి ఉంటుంది కదా, అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ వేయాలి, ఫుల్ బ్యాటర్ వేసేసేయాలి. ఈవెన్గా అంతా వేసేసి కేక్ బ్యాటర్ దాంట్లో వేసేసి ఒక ట్యాప్ చేయాలి కేక్ ప్యాన్, ఎందుకంటే దాని లోపల ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నా బబుల్స్ అన్నా ఏమన్నా ఉంటే మనకి క్లియర్ అవుతాయి అని ట్యాప్ చేస్తాం అలా. నెక్స్ట్ ఓవెన్ని మనం ప్రీహీట్ చేయాలి ఫస్ట్. 210 డిగ్రీస్లో 40 మినిట్స్ పెట్టుకున్నాను. 40 మినిట్స్ ఎందుకంటే 10 మినిట్స్ వచ్చేసి ప్రీహీట్కి, 30 మినిట్స్ ఏమో కుకింగ్కి. ఈ వీడియో కొంచెం రివర్స్లో వచ్చింది, సారీ. టెన్ మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత ఇంకా మనం పెట్టేసుకుంటాం కుకింగ్కి కేక్. కేక్ చూసారు కదా స్టిక్ అవ్వలేదు కేక్ కుక్ అయిపోయినప్పుడు. నెక్స్ట్ మనం హనీ సిరప్ చేసుకోవాలి. హనీ సిరప్కి ఫస్ట్ కావాల్సింది నేను ఈ గ్లాస్, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1/2 కప్ హనీ తీసుకున్నాను, ఇంకా కొంచెం తీసుకున్నానులేండి. అవి బాగా హనీ మొత్తం వాటర్లో మిక్స్ అయిన దాకా తిప్పి ఒక 1 to 2 మినిట్స్ అట్లా బాయిల్ చేయాలి. నెక్స్ట్ పక్కన పెట్టేసుకోవాలి కూల్ డౌన్కి. నెక్స్ట్ మనం జామ్ సిరప్ చేసుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను, 3 to 4 టేబుల్ స్పూన్ జామ్. మీకు ఇంకా జామ్ ఎక్కువ కావాలి అన్నా కూడా ఇంకా తీసుకోవచ్చు. ఎవరు స్వీట్నెస్ ఎక్కువ స్వీట్నెస్ కావాలి అంటే రెండు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. జామ్ మొత్తం కరిగిపోతుంది. ఈ రెండు బాగా మిక్స్ కలిసేటట్టు హనీ జామ్ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత తిప్పి అది కొంచెం లూజ్ అవుతుంది జామ్.
చూసారు కదా, అలా లూజ్ అయిపోతుంది జామ్. అట్లా అట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకా ఆపేసేయండి, సరిపోతుంది. ఇది కూల్ డౌన్ చేయండి. ఈలోపు మనం కేక్ చల్లారిపోతుంది, దాన్ని తీసేద్దాం. చూసారు కదా ఫ్లఫీగా వచ్చింది. దీనికి హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఎందుకంటే మన హనీ సిరప్ వేస్తాం కదా, అది కేక్ బాటమ్ దాకా రీచ్ అవటానికి కోసం అని హోల్స్ పెడతాం. హనీ సిరప్ అనేది కూడా మీరు ఎక్కువ ఎక్కువ స్వీట్నెస్ కావాలి, బాగా మాయిస్ట్గా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అలా ఈ వెళ్ళి హనీని సిరప్ని వేయాలి. ఇప్పుడు హనీ సిరప్ ఎడ్జెస్ కూడా పూసుకోవాలి ఈవెన్గా. ఫుల్ ఓవరాల్ కేక్ హనీ సిరప్ని స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి మెయిన్లీ. అప్పుడే మన కేక్ అనేది మాయిస్ట్గా వస్తుంది. చూసారు కదా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. కేక్ కూడా పీల్ చేసుకుంది హనీ సిరప్ని. ఇప్పుడు మనం జామ్ చేసాం కదా, జామ్ సిరప్ అది వేయాలి, అది స్ప్రెడ్ చేయాలి. అది కూడా సేమ్ ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంతే, ఇంకా మనకి ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటారు, జస్ట్ కొబ్బరి పొడి మనల్ని చెప్పాలంటే. ఎండి కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాని అవుట్ సైడ్ బ్లాక్నెస్ తీసేసి మనం మిక్సీలో వేసుకుంటే అలా పౌడర్ అవుతుంది. దాన్ని మనం ప్రిపేర్ చేసే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసి పొడి పొడిలాడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటికి తీస్తే. అప్పుడు మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి కేక్కి. బయట కూడా అంతా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని. ఇలా కేక్ మొత్తం స్ప్రెడ్ చేసేయటమే. ఇంకా అంతే రెడీ అయిపోయింది. కేక్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తే ఈవెన్గా అంతే హనీ కేక్ రెడీ. ఎంతో టేస్టీ అయిన హనీ కేక్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే. ఫస్ట్ మా పాప తీస్తుంది, అది కొంచెం మాయిస్ట్గా ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది. జాగ్రత్తగా మనం పీస్ తీయాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా అయిన హనీ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. దీనిపైన మనం కొంచెం జామ్ వేసుకొని మిడిల్లో అలా డెకరేట్ చేసుకోవచ్చు. సూపర్ మాయిస్ట్ హనీ కేక్ రెడీ. మాకు ఇంకా చాలా మాయిస్ట్గా ఉండాలి అంటే హనీ సిరప్ ఎక్కువ వేసుకుంటామే అంతే. ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.